హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. మనం మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, మనం స్మార్ట్ వాచెస్ కానీ ఏవైనా ఇట్లాంటివి కొన్నప్పుడు మనకి డిస్ప్లే స్పెసిఫికేషన్స్లోనే మనకి ఇది 1000 నిట్స్ అని చెప్పేసి, 500 నిట్స్ అని చెప్పేసి, 200 నిట్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ నిట్స్ అంటే ఏంటి? దీన్ని ఎలా మెజర్ చేస్తారు? ఇది అంత ప్రయారిటీయా? మనకు అంత అవసరమా? మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. బేసిక్గా ఈ నిట్ అనే వర్డ్ ఒక లాటిన్ వర్డ్ అనమాట. నిట్ అంటే మనకి షైన్ అవ్వడం అనమాట. షైన్ అవ్వడం అంటే మెరవడం. మెరవడమేనా? మెరవడమే. మెరవడం మెరిసే, మెరిసే మెరవడం. ఎనీవేస్, షైన్ అని అర్థం. బేసిక్గా ఈ నిట్ని మనం ఎలా మెజర్ చేస్తామని అంటే, మనకు ఒక స్క్వేర్ మీటర్ బాక్స్ తీసుకుంటే, స్క్వేర్ మీటర్ బాక్స్లో మనకు అన్ని డైరెక్షన్స్ ఒకేలా ఉంటాయి. ఒక స్క్వేర్ మీటర్ బాక్స్లోని మనకు ఒక క్యాండిల్ వెలిగిస్తే, ఒక క్యాండిల్ నుంచి వచ్చే బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఆ బ్రైట్నెస్ 1 నిట్తో సమానం. 2 క్యాండిల్స్ వెలిగిస్తే ఆ బ్రైట్నెస్ మనకి 2 నిట్స్తో సమానం. అలా 1000 క్యాండిల్స్ వెలిగిస్తే 1000 నిట్స్తో సమానం. 1000 క్యాండిల్స్ సరిపోతాయా? సరిపోవు. బట్ ఇట్స్ జస్ట్ అన్ అస్యూమ్షన్. అంటే మీకు 1000 క్యాండిల్స్ ఒక స్క్వేర్ మీటర్లో పెడితే ఎంత బ్రైట్నెస్ వస్తుందో అది 1000 నిట్స్తో సమానం అని అర్థం. అంతే. దీనికి ఇంకా డీటెయిల్డ్గా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. మీరు ఎక్కువ ఆలోచించకండి, 1000 క్యాండిల్స్ సరిపోతాయి లేవో అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, అంటే 1000 ఒక నిట్ అంటే మనకేమో ఒక క్యాండిల్ ఒక స్క్వేర్ మీటర్లో వెలిగితే అంత బ్రైట్నెస్ వస్తుంది, 1000 నిట్స్ అంటే సేమ్ 1000 క్యాండిల్స్ ఇన్ 1 స్క్వేర్ మీటర్, ఒక ఐడియా వచ్చింది. అసలు మనం బ్రైట్నెస్ని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి? మొబైల్ తీసుకోవచ్చు, టీవీ తీసుకోవచ్చు, ల్యాప్టాప్ తీసుకోవచ్చు, ఏదైనా సరే మనం బ్రైట్నెస్ని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా మొబైల్ యూస్ చేస్తూ ఉంటారు. దాని తల్లక కొన్ని నేను ఫేస్ చేసిన ప్రీవియస్ మొబైల్ ఏదైతే ఉందో, ఇన్ఫినిక్స్ మొబైల్, అసలు అది 0 బ్రైట్నెస్ పెట్టినకో చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే దాన్ని నిట్స్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 300 నిట్స్తో స్టార్ట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను శాంసంగ్ యూజ్ చేస్తున్నాను. ఈ శాంసంగ్ వచ్చేసరికి లీస్ట్ 100 నిట్స్ ఉంటుంది. కొన్నిట్లోనైతే 90 నిట్స్ కూడా ఉంటుంది. సో దట్ ఈ నైట్ టైమ్స్లో మనం మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తారో ఆ మొబైల్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు 0 బ్రైట్నెస్ పెట్టినప్పుడు చాలా తక్కువ ఉండటం వల్ల మన ఐ స్ట్రెయిన్ అయ్యేటట్టు ఆ ఫీలింగ్ రాదనమాట. అంతేకాకుండా టీవీ కూడా తీసుకుందాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొంతమంది బెడ్రూమ్లో యూజ్ చేస్తారు, కొంతమంది హాల్లో యూజ్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్ అయితే పర్వాలేదు, కొంతమందికి లైట్ సన్లైట్ అనేది లోపలికి వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోతారు, ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం క్లోజ్డ్ ఏరియా ఉంటుంది, కంపల్సరీగా లైట్ వేసుకుంటారు. ఆ లైట్ మనకి 25 వాట్స్ అయితే 1230 లూమినియన్స్ ఉంటుంది. అదే 12 వాట్స్ అయితే అప్రాక్సిమేట్గా 1150 లూమినియన్స్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఏరియాకి అంత లూమినియన్స్ బట్టి మనం టీవీ బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవాలి. లేకపోతే మనం ఎక్కువసేపు చూడము, స్ట్రెయిన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఐస్. సో మనకి బ్రైట్నెస్ స్క్రీన్స్ తల్క బ్రైట్నెస్ అనేది కంపల్సరీగా మనం కన్సిడర్ చేసుకోవాలి, తప్పదు అది. సరే, ఇందాక నేను లూమెన్స్ గురించి చెప్పాను. మనకి 25 వాట్స్ బల్బ్ వచ్చేసరికి 1250 లూమెన్స్ ఉంటుంది. అదే 12 వాట్స్ బల్బ్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 1150 లూమెన్స్ ఉంటుంది. అసలు లూమెన్స్ అంటే ఏంటి? మనకి బేసిక్గా బ్రైట్నెస్ ఇండికేట్ చేసేదే యూనిటే. మనకి అది జనరిక్ వర్డ్. లూమెన్స్ అనేది జనరిక్ వర్డ్. మనకి నిట్స్ అనేది లేటెస్ట్గా వస్తుంది. మనకి నిట్స్కి నిట్స్ కూడా బ్రైట్నెస్ ఇండికేట్ చేస్తాయి, లూమెన్స్ కూడా బ్రైట్నెస్సే కదా ఇండికేట్ చేస్తుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే బేసిక్గా లూమెన్స్ అన్నది మనకి బల్బ్స్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ, ఈవెన్ ప్రాజెక్టర్స్ ఉంటాయి కదా మనకి, హోమ్ ప్రాజెక్టర్స్, థియేటర్ ప్రాజెక్టర్స్. మనం ఆ ప్రాజెక్టర్స్ని తలక బ్రైట్నెస్ మెజర్ చేయడానికి మనం ఏమో లూమెన్స్ యూజ్ చేస్తాము. నిట్స్ వచ్చేసరికి మనకి స్క్రీన్స్, ఎక్స్పెషల్గా మొబైల్స్, ల్యాప్టాప్స్, మానిటర్స్, స్మార్ట్ వాచెస్, ఈ స్క్రీన్స్ తలక బ్రైట్నెస్ని మనం మెజర్ చేయడానికి నిట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా కొత్త వర్డ్. ఇది మనకి టీవీస్లోనే యూజ్ చేయడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మొబైల్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు నిట్స్కి లూమెన్స్కి తేడా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనకి నిట్స్ నుంచి లూమెన్స్కి, లూమెన్స్ నుంచి నిట్స్కి కన్వర్ట్ చేయడానికి మనకి అవుతుందా అంటే ఎస్ అవుతుంది. బట్ మనకి నిట్స్ పవర్ఫుల్లా లూమెన్స్ పవర్ఫుల్లా అంటే నిట్సే పవర్ఫుల్. ఎందుకంటే 1 నిట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3.426 లూమెన్స్.
అంటే అప్రాక్సిమేట్గా 1 నిట్ 4 టైమ్స్ ద ఆఫ్ ద 1 లూమినెన్స్ అనమాట. లూమెన్స్ కూడా సేమే ఒక స్క్వేర్ మీటర్లోనే మనకి ఎంత లైట్ అన్నది బౌన్స్ అవుతుందో మనకి అది లూమెన్సే. సేమ్ అప్రాక్సిమేట్గా 2 1 కాకపోతే ఏంటంటే లూమెన్స్ 3-4 టైమ్స్ ఎక్కువ అనమాట. సో మనకి ఎక్కువగా నిట్స్ అన్నది మనకి దీని స్క్రీన్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. సరే ఇప్పుడు నిట్స్ మనకి ఒక ఐడియా ఉంది, లూమెన్స్కి నిట్స్కి మధ్య తేడా ఎంత, అండ్ దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి అర్థమయ్యే మరీ మ్యాథ్స్ పూర్ణం కాదు కదా. మనం నిట్స్ నుంచి లూమెన్స్ కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై బై 3.426 చేస్తాము. అదే లూమెన్స్ నుంచి నిట్స్కి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 3.426 చేస్తే మనకేమో కన్వర్జింగ్ అన్నది ఈజీగా అయిపోతుంది. సరే ఇప్పుడు మనకి ఒక డివైస్ తీసుకుందాం, ఏదో ఒక డివైస్, మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, మానిటర్ అవ్వచ్చు, స్మార్ట్ వాచ్ అవ్వచ్చు, ఏదో ఒక డివైస్ తీసుకుందాము. ఆ డివైస్లోనే ఎంత నిట్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, బేసిక్గా మనం స్పెసిఫికేషన్స్లో చూస్తాము, బాక్స్ మీద ఉంటే బాక్స్ మీద చూస్తాము, లేదంటే మనం కొన్నప్పుడు ఏమో అక్కడ మనకి స్పెసిఫికేషన్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు మీద ఉంటే మనం చూస్తాము. సరే ఒకవేళ లేకపోతే మనం ఏం చేస్తాము, మనకి ఈ రోజుల్లోని ప్రతిదీ అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్స్ కొడితే వచ్చేస్తుంది. సో మనకి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఎంత లూమినెన్స్ ఉందో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. కానీ మనకి ఇవేవి వద్దు, మనం బ్రైట్నెస్ కావాలి, ఎంత నీడ్స్ ఉన్నాయి బ్రైట్నెస్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, సింపుల్గా మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంటే డిజిటల్ లక్స్ మీటర్ అంటారు. లక్స్ అంటే సోప్ కాదు భయ్య, మనకి లూమినెన్స్ మెజర్ చేసే యూనిట్ అనమాట, లక్స్తో ఇండికేట్ చేస్తారు. ఈ డిజిటల్ లక్స్ మీటర్ మనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఈ డిజిటల్ లక్స్ మీటర్ అనేది షూటింగ్స్లో కానీ లేదా ఫోటోషూట్స్లో కానీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద మనకి ఎంత బ్రైట్నెస్ ఉందో ఆ బ్రైట్నెస్ని వాళ్ళు ఈ పర్టికులర్ డిజిటల్ లక్స్ మీటర్తో మెజర్ చేసి దాన్ని బట్టి వాళ్ళు అపర్చర్ కానీ షటర్ స్పీడ్ కానీ ISO కానీ వాళ్ళు కెమెరాలో సెట్ చేసుకోవడానికి ఈ డిజిటల్ లక్స్ మీటర్ అనేది ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఈవెన్ కొన్ని టీవీ షాప్స్లో కూడా మనకి ఈ మీటర్ అనేది ఉంటుంది అనమాట, వచ్చిన కస్టమర్స్కి ఎంత లూమినెన్స్ ఉన్నదో లేదా ఎంత నీడ్స్ ఉన్నదో వాళ్ళు చూపెట్టడానికి ఇవి ఉంటూ ఉంటాయి. మనకి డిజిటల్ లక్స్ మీటర్ అన్నది మనకి LX అంటే మనకి దాని మీద ఉన్న డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే మనకి LX ఇండికేట్ చేస్తుంది అనమాట, అంటే లక్స్తో ఇండికేట్ చేస్తుంది, అంటే లూమినెన్స్తో ఇండికేట్ చేస్తుంది. మరి మనకి లక్స్ నుంచి డిజిటల్లో కన్వర్ట్ చేయాలి అని అంటే లక్స్ నుంచి నిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను 3.426 మల్టిప్లై చేయాలి. బట్ మనకి ఎగ్జాక్ట్గా కావాలి అంటే 1 నిట్ ఈజ్ ఈక్వల్స్ టు 3.14159 లక్స్తో సమానం అనమాట. ఇప్పుడు మనకి ఆ డిజిటల్ లక్స్ మీటర్ మీద ఎంత ఫిగర్ వస్తుంది, ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం డివైడెడ్ బై 3.14159తో డివైడ్ చేస్తే మనకేమో ఎన్ని నిట్స్ ఉన్నదో మనకు క్లియర్గా తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిజిటల్ లక్స్ మీటర్ మీద మనకి 1236.636 ఉందనుకుందాం, వచ్చిందనుకుందాం, దాన్ని డివైడెడ్ బై 3.14159తో డివైడ్ చేస్తే మనకేమో అప్రాక్సిమేట్గా 400 వస్తుంది. అది ఏంటంటే 400 నిట్స్. ఈ విధంగా మనమేమో నిట్స్ని మనం డిజిటల్ లక్స్ మీటర్ యూజ్ చేసి మనమేమో ఏ డివైస్ తలకి నిట్స్ అయినా మనం ఈజీగా కనిపెట్టుకోవచ్చు అనమాట. మనకు ఆ ఐడియా ఉంటుంది, సో దట్ మనం ఇంత నిట్స్ ఉన్నది అనమాట, సో దట్ మనం మన ఏరియాలో ఈ ప్లేస్లో మనం టీవీ పెడతాం కాబట్టి మనకి ఇంత నిట్స్ ఉన్న టీవీ ఉంటే బెస్ట్, లేదా ఇంత నిట్స్ ఉన్న టీవీ ఉంటే బెస్ట్. సరే ఇప్పుడు ఐడియల్గా మానిటర్లో అవ్వచ్చు, టీవీలో అవ్వచ్చు, లేదా మొబైల్స్లో అవ్వచ్చు, ఎంత ఉంటే బెస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ట్యాబ్లెట్స్ అవన్నీ మొబైల్స్ అవన్నీ మనం చాలా దగ్గర డిస్టెన్స్తో యూజ్ చేస్తాం కాబట్టి మనకి బేసిక్గా మొబైల్స్ అవ్వచ్చు, ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, మనకి 2 నిట్స్ నుంచి 1000 నిట్స్ దాకా ఉంటుంది. అది ఏ డిస్ప్లే అవని, అది TFT అవ్వచ్చు, యామ్లోడ్ అవ్వచ్చు, సూపర్ యామ్లోడ్ అవ్వచ్చు, ఏదైనా సరే, HDR అవ్వచ్చు, ఏదైనా సరే మనకి 2 నుంచి 1000 నిట్స్ మధ్యలో ఉంటుంది. ఐడియల్గా అంటే యావరేజ్గా మనకి 400 నుంచి 500 నిట్స్ మధ్యలో ఉన్న మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ యూజ్ చేస్తే మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వు, మన కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి అన్ని కలర్ స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా మనకి తెలుస్తుంది అనమాట, అది మొబైల్లోనైతే. అదే మనం ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ తీసుకుంటే 200 నుంచి 600 నిట్స్ మధ్యలో ఉండాలి. అదే మనము టీవీ కానీ తీసుకుంటే 600-650 మధ్యలో ఉంటే మనకి ఎక్సలెంట్ కలర్ పోర్షన్స్ మనకు అనిపిస్తుంది. ఎక్స్పెషల్గా మనకి HDR టీవీస్ ఉంటాయి కదా,
వాటిలో అయితే మనకి చాలా ఎక్సలెంట్గా 600 నుంచి 650 నిట్స్ మధ్యలో ఉంటే మనకి చాలా మంచి బ్రైట్నెస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నిట్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది, ఈ పాటికి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఎలాంటి ఎంత నిట్స్ ఉన్న టీవీ కొనుక్కుంటే బెస్ట్, ఎంత నిట్స్ ఉన్న మొబైల్ ఉంటే మనకి బెస్ట్. ఇప్పుడు కొంతమంది అయితే బయట అవుట్ సైడ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు మొబైల్స్, వాళ్ళకి ఎంత నిట్స్ ఉంటే బెస్ట్ అని ఒక ఐడియా ఉండుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.